చాలా సంతోషం ఈ గొప్ప వేదిక ఏదైతే గతంలో మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడడానికి ఒక బలమైనటువంటి నినాదాన్ని అందించినటువంటి ఈ వేదిక అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అన్నటువంటి ఈ నినాదం రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఒక చెరగని ముద్ర వేయడం అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు వెళ్లి మన నాయకుడి ఆశయాలు మన నాయకుడి లక్ష్యాలు తెలియజేయడానికి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని మనకు అందరికీ అందించినటువంటి ఈ వేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం మరి ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎటువైపు చూసినా రెపరెపలాడే జెండాలను భుజాల మీద వేసుకొని జగనే రావాలి జగనే కావాలి అంటూ మన నాయకుణ్ణి శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలని ఇక్కడికి చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావన్ మందికి పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరలాగనే ఈ గొప్ప వేదికపైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి వేదికపైన ఆశీనులైనటువంటి మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వేదికపైన ఉన్న గౌరవాధ్యక్షులు శ్రీమతి విజయమ్మ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు యావన్ మందికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య రంగంలో చేపడుతున్నటువంటి సంస్కరణల మీద తీర్మానం పెట్టేటటువంటి ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఒక రోగికి వైద్యం చేయాలి అంటే నాలాంటి ఒక వైద్యుడు చాలు కాకపోతే గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే నరకానికి నకలుగా మార్చేశారు కార్పొరేట్ వైద్యం పేరుతో విచ్చలవిడి దోపిడీకి ఆస్కారం ఇచ్చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని పూర్తిగా గాలి కుదిలేశారు పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావాలని కలలు గరి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని సైతం నిర్వీర్యం చేసేశారు 108లు ఆగిపోయాయి 104లకి జబ్బు చేసింది మరి వీటన్నిటినీ బాగు చేయాలంటే వైద్యుడు వైద్యం సరిపోదు మరి అలాగనే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక వర్గానికి దారదత్తం చేసేశారు ఈ రాష్ట్రాన్ని కులాలు మతాలుగా విభజించి వారి మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని నక్కి నక్కి చూసే ఈ గుంట నక్కల నుంచి కాపాడాలంటే మరి అలాగనే వాస్తవాల్ని వక్రీకరించి తన కుల నాయకుడి కోసం విలువలు విడిచి నగ్నంగా నాట్యం చేస్తున్నటువంటి ఈ ఎల్లో మీడియా నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ఒక దమ్మున్న నాయకుడు కావాలి ఒక ధైర్యమున్న నాయకుడు కావాలి ఒక సంకల్పమున్న నాయకుడు కావాలి మనసుతో ఆలోచించే నాయకుడు కావాలి ప్రేమతో చూసే నాయకుడు కావాలి దట్ హీస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఈ సామాజిక రుగ్మతలను బాగు చేయాలంటే ఒక సామాజిక వైద్యుడే కావాలి ఆ సామాజిక వైద్యుడే మన దివంగత నేత మన ప్రీతమ నాయకులు లేట్ డాక్టర్ వైఎస్ఆర్ తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి వైద్య ఆరోగ్య రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని
ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను అత్యంత ప్రధానమైనటువంటిది దేశంలోనే ఎక్కడా లేనటువంటిది మరి మన ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను ప్రతి 2000 జనాభాకి ప్రతి గ్రామంలో కూడా మనం కొత్తగా నిర్మించుకోబోతా ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ వ్యవస్థ దేశంలోనే ఎక్కడా లేదని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే మన నాయకుడు కళ్ళారా చూశాడో ఏదైతే మన నాయకుడు ప్రతి పేదవాడి గుండెల్ని నేరుగా గుండె చప్పుడు విన్నాడో ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు గ్రామ స్థాయిలో సుమారుగా 10000 పైబడి విలేజ్ హెల్త్ క్లినిక్ని పెట్టుకున్నా మనం ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూడా చక్కనైనటువంటి బాగా చదువుకున్నటువంటి స్టాఫ్ నర్స్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని చెప్పి అపాయింట్ చేసుకున్నాం మరి వాళ్ళకు అనుసంధానంగా ఏఎన్ఎం లో ఆశా వర్కర్లు కూడా పనిచేసి గ్రామ స్థాయిలోనే చక్కనైనటువంటి వైద్య సదుపాయాలను అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం గ్రామ స్థాయిలోనే సుమారుగా 14 రకాల టెస్టులు మనం అక్కడ చేసుకుంటా ఉన్నాం 67 రకాల మందులు సైతం గ్రామ స్థాయిలోనే మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం మరి అలాగనే ఇంకొంత పైకి చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రప్రథమంగా ఫ్యామిలీ ఫిజిషియన్ అన్నటువంటి కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1149 పిహెచ్సీలకు అదనంగా మరొక 176 పిహెచ్సీని అందించి ప్రతి పిహెచ్సీని సైతం 24 గంటలు పనిచేసే విధంగా ఒక చక్కనైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేసి ప్రతి డాక్టర్ కూడా నెలలో కనీసం 2 సార్లు తనకు కేటాయించినటువంటి గ్రామాలను విజిట్ చేసే విధంగా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి అలాగనే పిహెచ్సీ స్థాయిలోనే వైద్యాన్ని సైతం మనం అందిస్తా ఉన్నామని 63 రకాల పరీక్షలను చేసుకోగలుగుతా ఉన్నామని 215 రకాల మందులు సైతం మనం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నాడు నేడు కింద సుమారుగా 1223 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటళ్లు డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు మరి అలాగే టీచింగ్ హాస్పిటల్స్ సైతం ఆధునీకరించుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా నేను ఇవే కాకుండా సుమారుగా 516 అర్బన్ పిహెచ్సీస్ సైతం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను అలాగనే చంద్రబాబు వ్యవహారాన్ని ఒక్క నిమిషం నేను మాట్లాడాలనుకుంటా ఉన్నా నేను 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు కట్టలేదు అంటే ఇది అతిశయోక్తి కాదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 మెడికల్ కాలేజీలకు అదనంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని అదనంగా 16 మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను ఆరోగ్యశ్రీ గురించి ఒక మాట చెప్పాలి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న యథార్థ సంఘటన చెప్పాలి నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన 1998లో నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మా చెల్లి చనిపోయింది చనిపోవడానికి గల కారణాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది నాలాంటి చెల్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అన్నలకి కోట్లాది మంది కుటుంబాల్లో కూడా ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను నేను పుట్టుకతో ఉన్నటువంటి గుండె జబ్బు కారణంగా ఆపరేషన్ చేయించుకోలేని కారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా
1999 బట్ 2004 గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుమారుగా ఇలాంటి సంఘటన జరిగింది అప్పుడు కూడా ఒక చిట్టి తల్లి పుట్టుకతో ఉన్నటువంటి గుండె జబ్బు కారణంగా చనిపోతే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఇలాంటి పిల్లలు ఉన్నారని ఒక్కసారి సర్వే చేయండి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తెలియజేస్తూ ఆయన ఆలోచన నుంచి పుట్టిందే ఆరోగ్యశ్రీ. నిజంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజు నా చెల్లెళ్ళు నా ముందుండేదని ఈ గాథ ఇలాంటి సంఘటనలు ప్రతి కుటుంబంలో కూడా ఉండేవని వీటన్నిటినీ దూరం చేయడానికి ఆయన బ్రెయిన్ చైల్డే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ అలాంటి గొప్ప కార్యక్రమాన్ని సైతం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి పేరు మార్చి దానిని పక్కన పెట్టేయాలని చూసినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఈరోజు మన నాయకుడిని గెలిపించుకోవడం జరిగింది. మన నాయకుడు గద్దెరెక్కిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు సుమారుగా 686 కోట్లు చెల్లించి సుమారుగా 2446 జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి 85% ప్రజలకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి సుమారుగా ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మనది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ చివరిగా కోవిడ్ గురించి ఒకే ఒక్క మాట అందరూ చెప్తా ఉంటారు. ఈ కోవిడ్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది, ఈ దేశాన్ని అతలాకుతలం చేసింది అని. నేను ఈ రాష్ట్రంలో కోవిడ్ ఈ రాష్ట్రాన్ని జయించగలిగిందని నేనైతే అనుకోవడం లేదు. మనం కోవిడ్ని జయించామో లేదో నేను చెప్పలేను, కానీ కోవిడ్ అయితే మనల్ని జయించలేకపోయిందని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు కోవిడ్ ఓడిపోయిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ చివరిగా మూగ జీవాలకు సైతం వెటర్నరీ అంబులెన్స్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాయి, పిచ్చ పచ్చ కుక్కలు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. నేను మనుషులుగా ప్రవర్తించి సక్రమంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని 108లో తీసుకెళ్లి వైద్యం చేయిస్తాం, పశువుల్లో ప్రవర్తిస్తే మాత్రం మా వెటర్నరీ అంబులెన్స్లో మిమ్మల్ని హాస్పిటల్కి తరలించి అక్కడే వైద్యం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నానని మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.